हाय फ्रेंड्स हाउ आर यू एला बहुनारा वेलकम बैक टू अनघ फुड रेसीपी नैन मी कुमार स्वामी मैं स्पेशल रेसीपी वे श्रीराम नवमी सदर्भंग पुलहोर एला चाहो यह वीडियो चूदा इलाड़क पुलहोर सीजन दोड़ पनल तो चुस्को तीन एंत बहुत पुल पुल कम भले टेस्ट उ इलाड़क पुलहोर पंडग रोज नार्मल टाइम चुस्को तीन चला अंत चला बहुत सो अदा वीडियो चूदा वीडियो स्टार्ट मुझे कुट सभ्युंदर की श्री रामनवमी शुभाकांक्ष मुझे कुकर कप वरक रईस रूम सारे बड़ी उड़कान सरपड़ी वाटर वेसको तरह अंदर वन टेबल स्पून पसुप वन टेबल स्पून आयल वेसी कुकर पैन मूत पेटी मूड विजिल वरकू उ इला मूड विजिल तरह मन की चूँ रईस एंत चक्कर उड़को पुल पुला इला मूड विजिल वरकू उंटे रईस पड़ पड़ बी इला वैस प्लेट चलो फैन कर्वात और वेडलपाटे पैन तीसको अंदर पाव कप वरकू आई वेको आई वेड़ेन तरह पाव कप वरक पल्ली वेसको लो फ्लेम वेवाली पल्ली बेगन तरह इंत मूर्ण नागर रेबर एंडमिर्ची वेवाली एंडमिर्ची वेसको मंजी सुवासन वेवर फ्राई चुस्काली तरवा इंत वन टेबल स्पून वरकू नाबेन शनगपु वेवाली वेसको मंजी सुवासन वेवर फ्राई चुस्काली तरवा इंत वन टेबल स्पून वरकू मिनपु वेसी फ्राई चुस्काली अलागे इंत वन टी स्पून आवा वन टी स्पून जीलक्र करीवक रेब वेसको मंजी सुवासन वेवर फ्राई चुस्काली తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి. తర్వాత ఇందులో కారంగా ఉన్న నాలుగు పచ్చిమిర్చి చిలకలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి తగినంత salt వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో ఒక కప్పు వరకు చెక్కు తీసి తురుముకున్న ఒక పచ్చి మామిడికాయ తురుమును వేసి బాగా కలపండి. ఇలా ఒక కప్పు రైస్ కి ఒక కప్పు మామిడి తురుము చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఇలా ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం పూర్తిగా చల్లార్చుకున్న రైస్ ని వేసి గరిటెతో తాలింపంతా రైస్ కి బాగా పట్టించండి. ఇలా గరిటెతో కలిపితే తాలింపంతా రైస్ కి మొత్తం పట్టదు. సో ఇంకాస్త చల్లారిన తర్వాత చేత్తో తాలింపంతా రైస్ కి బాగా పట్టించండి. అప్పుడే కదా ఇందులోని కమ్మదనం అనేది తెలిసేది. కమ్మగా పుల్లగా అక్కడక్కడ పచ్చిమిర్చి కారం తలుగుతుంటే ఆహా ఎంత బాగుంటుందో. ఇంతేనండి, చాలా సింపుల్ గా మామిడికాయ పులిహోర రెడీ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే రెసిపీలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై.